అథానీ గ్రూప్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. అథానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అథానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అథానీపై వస్తున్న లంచం మోసం ఆరోపణలతో అథానీ గ్రూప్ సంస్థల షేర్లు అమాంతం పడిపోతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ మొదలైందో లేదో వెను వెంటనే అథానీ గ్రూప్ సంస్థల షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. న్యూయార్క్లో ఆయనపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ ఆయన కంపెనీల షేర్లపై పడింది. దీంతో 10 నుంచి 20% పైగా అన్ని సంస్థల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా అథానీ ఎంటర్ప్రైజెస్ షేర్స్ 23% పతనమయ్యాయి. కీలక అవినీతి ఆరోపణలు వచ్చిన అథానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్లు 1% పైగా పడిపోయాయి. అథానీ పోర్ట్స్ అండ్ ఎకనామిక్స్ 20% పడిపోయిన షేర్స్ కోల్పోయింది. మరోవైపు అథానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ 19%, అథానీ పవర్ సంస్థ 17% పైగా షేర్లు కోల్పోయి పతన దిశగా సాగుతున్నాయి. అథానీ గ్రూప్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. అథానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అథానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అథానీపై వస్తున్న లంచం మోసం ఆరోపణలతో అథానీ గ్రూప్ సంస్థల షేర్లు అమాంతం పడిపోతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ మొదలైందో లేదో వెను వెంటనే అథానీ గ్రూప్ సంస్థల షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. న్యూయార్క్లో ఆయనపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ ఆయన కంపెనీల షేర్లపై పడింది. దీంతో 10 నుంచి 20% పైగా అన్ని సంస్థల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా అథానీ ఎంటర్ప్రైజెస్ షేర్స్ 23% పతనమయ్యాయి. కీలక అవినీతి ఆరోపణలు వచ్చిన అథానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్లు 1% పైగా పడిపోయాయి. అథానీ పోర్ట్స్ అండ్ ఎకనామిక్స్ 20% పడిపోయింది. మరోవైపు అథానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ 19%, అథానీ పవర్ సంస్థ 15% పైగా షేర్లు కోల్పోయి పతనం దిశగా సాగుతున్నాయి.